Vyasam Vasishtanaptaram Sekte Pautrabakalmasham Parasaratmajam Vande Sukatatantaponidhim Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanidhaye Vasishtaya Namo Namaha Kanyabharani Sanjatam Vadhula Kulabhushanam Sri Rangarya Guru Putram Chedhagopamaham Bhaje Asmat Gurubhyo Namaha. ఆత్మ ఉండాలి, శరీరం ఉండాలి. శరీరం లేకుండా ఎలాంటి ఆత్మ ఉండదు. అంటే పరమాత్మ లేకుండా ప్రపంచం లేదు, శ్రీమన్నారాయణుడు లేకుండా జీవాత్మ లేదు. ఆయనే ఆత్మ, జీవుడు ఆయన శరీరమే, ప్రపంచము కూడా ఆయన శరీరమే. ఇలాంటి వారికి అనేక శృతి స్మృతి ఇతిహాస పురాణ వాక్యాలు. అలాగే పెద్దలు భగవద్ రామాజులు శంకర భగవత్పాదులు ఇలా వారందమినటువంటి దృష్టాంతాలు. జగద్బ్రహ్మలకు తాదాత్మ్య సంబంధము, అంటే జగత్తు శరీరము, పరమాత్మ ఆత్మ. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనుమానం, అందరూ ఒప్పుకుంటారు దాన్ని. పరబ్రహ్మ ఒక్కడే, పరమాత్మ ఒక్కడే, ఇద్దరు పరమాత్మ లేరు. ఉంటారా? భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే, కానీ ఆ ఒక్క పరమాత్మ రెంటితో కూడి ఉంటాడు. ఏ రెంటితో? ప్రకృతితో, జీవుడితో కూడి ఉన్న పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ప్రకృతి జీవుడు లేకుండా ఒంటిగా ఎప్పుడు ఉండడు. సృష్టిలో ఉండడు, ప్రళయంలో ఉండడు, రక్షణలో ఉండడు. ప్రకృతితో జీవాత్మతో కలిసి ఉన్న బ్రహ్మ ఒక్కడే, ఒక్కడే కలిసి ఉన్నవాడు ఒక్కడే. కలిసి ఉన్న అంటే విశిష్ట, ఒక్కడే అంటే అద్వైతం. రెండు కలిస్తే విశిష్ట అద్వైతం, అంటే అది అర్థం. ఇది అద్వైతమే, మరేమో కాదు. కానీ అద్వైతం అంటే ఒక్కటే. అంటే ఏమిటి? ఒక్కడే పరమాత్మ. పరమాత్మ ఇద్దరు ముగ్గురు లేరు, ఉండరు. దేశానికి రాజు ఒక్కడేంటే ఏమర్థం? దేశం లేదా? రాజ్యం లేకుండా రాజు ఉంటాడా? ఈ దేశానికి రాజు ఒక్కడేంటి ఏమర్థం చెప్పుకోవాలి? రాజ్యం ఉండాలా? ప్రజలు ఉండాలా? రాజుకు భార్య పిల్లలు ఉండాలా? సైన్యం వద్దా? మంత్రులు వద్దా? మంత్రులు ఉండాలి, సైన్యం కావాలి, సేనాధిపతి కావాలి, ప్రజలు కావాలి, అవునా? మరి రాజుకు భార్య పిల్లలు ఉండాలి. వీటన్నిటితో కూడుకొని ఉన్న రాజు ఒక్కడే. ఇన్ని ఉన్నా అవన్నీ రాజుతో ఉంటాయి తప్ప రాజును విడిచి ఉండవు, రాజు కాక ఉండవు. రాజు లేకుంటే అవన్నీ లేనట్టే, అవునా? అలాగే పరమాత్మ లేకుంటే ఇవన్నీ లేనట్టే. పరమాత్మ ఒక్కడే, ఒక్కడిగా ఉండే పరమాత్మ రెంటితో కలిసి ఉంటాడు. ఆ రెండు జీవాత్మ ప్రకృతి. పరమాత్మలు ఇద్దరు ముగ్గురు ఉండరు, పరబ్రహ్మ ఒక్కడే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే అర్థం అదే, బ్రహ్మ ఒక్కడే. అద్వితీయం బ్రహ్మ, రెండవ బ్రహ్మ లేడు. బ్రహ్మకు రెండవది లేదు అని అర్థం కాదు, రెండవ బ్రహ్మ లేదు. బ్రహ్మకు రెండవది లేకుంటే బ్రహ్మ ఎలా అవుతాడు? బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మయతి ఇది బ్రహ్మ, విస్తరింపచేసేవాడు. దేన్ని? మరో ఉండాలా వద్దా? అందువల్ల ప్రకృతి జీవుడితో కలిసి ఉన్న పరమాత్మ ఒక్కడే. ఇది విశిష్ట అద్వైత సిద్ధాంతానికి అర్థం. ఇదే శరీరాత్మభావ సిద్ధాంతం. ప్రకృతి శరీరమే, జీవాత్మ శరీరమే, పరమాత్మ వీటికి ఆత్మ. అంటే అయ్యా చెప్తున్నారు బాగుంది, ఇంతకు ఆత్మ అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి, వీటిని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి కదా. అంటే ఆత్మ అంటే
ఆప్నోతీతి ఆత్మ. ఇది ఆత్మశబ్దకు విపత్తి చెప్తున్నారు. ఆప్నోతి అంటే వ్యాప్నోతి, శరీరం అంతటా వ్యాపించి ఉండేది, శరీరంలో ప్రవేశించి అంతటా వ్యాపించి ఉండేది ఆత్మ. ఈ శరీరానికి ప్రవృత్తిని కలిగించేది ఆత్మే. ఇది ఆత్మలక్షణం. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం అని అనుకున్నాం. ఆత్మ అంటే ఏమిటి అంటే ఆప్నోతీతి ఆత్మ. ఆప్నోతి అంటే ఈ ఉత్పత్తిని బట్టి శరీరమందు అంతటా వ్యాపించి ఉండి శరీరంలో ప్రవేశించి శరీరమంతటా వ్యాపించి ఉండి ఆ శరీరానికి ప్రవృత్తిని కలిగించేది. మరి ఇది కావాలంటే జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం లేకుండా ప్రవర్తించగలమా? తినాలి అంటే తింటే ఆకలి పోతుందని తెలియాలి కదా. ఈ వస్తువు తినదగినది అని తెలియాలి కదా. ఇది వినదగినది అని తెలియాలి కదా. అవునా? జ్ఞానం లేకుండా ప్రవృత్తి కుదరదు. లోపల వ్యాప్తి లేకుండా ప్రవృత్తి కుదరదు, ప్రవేశించకుండా వ్యాప్తి కుదరదు. అందువల్ల లోపల ప్రవేశించి శరీరమంతటా వ్యాపించి శరీరంతో పని చేయించేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటిది ఆత్మ అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఇలా చెప్తే మరి ఆకాశం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది కదా, అది కూడా ఆత్మేనా అంటే, ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నా ఆకాశం అన్నిటిలోకి ప్రవేశించదు కదా. అంతటా వ్యాపించి ఉంటుంది కానీ ప్రవేశించదే, అలాగే అన్నిటితో ప్రవర్తింప చేయదే. చేస్తుంది ఆకాశం? ఆకాశం ప్రేరేపిస్తుందా? ఆకాశం పని చేయిస్తుందా? లేదే. కేవలం వ్యాపించి ఉండటం తప్ప మరేది ఆకాశానికి లేదు. అందువల్ల ప్రవేశించలేదు, ప్రవర్తింప చెయ్యలేదు, జ్ఞానరూపం కూడా కాదు. ఈ మూడు కానందువల్ల ఆకాశం ఆత్మ కాదు. ఇంతకు మరి ఆత్మ అంటే ఏమిటి? శరీరంలో ప్రవేశించి శరీరమంతటా వ్యాపించి తన ఇష్టానుసారముగా శరీరాన్ని ప్రవర్తింపచేసి ఆ శరీరానికి శాసకుడైన జీవుణ్ణి ఆత్మ అంటాం. ఇది ఆత్మ అంటే అర్థం. అంటే ఏం చెప్పాలి? శరీరంలో ప్రవేశించాలి, శరీరమంతటా వ్యాపించాలి, ఆ శరీరాన్ని తన ఇష్టానుసారంగా ప్రవర్తింపచేయాలి, దానికి శాసకుడు కావాలి, జ్ఞానస్వరూపుడు కావాలి. ఇలాంటి దాన్ని ఆత్మ అంటాం. దేహము ఆత్మసొత్తు. ఆత్మ లేకుంటే దేహం ఏమీ లేదు, పనికిరాదు. అందువల్ల శరీరం అనేది ఆత్మసొత్తు. ఆత్మ శరీరం, స్వం ఆత్మ స్వామి. దీని ఏమంటాం? స్వస్వామి భావ సంబంధము అంటాం. అయితే ఈ సంబంధము మనకు గృహ, ఆరామ, క్షేత్ర, దార, పుత్రాదులలో ఉంటుంది. ఇదే ఇంటికి మనమే స్వామి కదా. నా ఇల్లు అంటున్నాం, నా భార్య అంటున్నాం, నా పుత్రులు అంటున్నాం, నా బంధువులు అంటున్నాం కదా. ఇది నేను తోట నేను కట్టించుకున్నాను అంటున్నా. తోట నాది, ఇల్లు నాది, పేట నాది, కోట నాది, భార్య నాది, పిల్లలు నా వాళ్ళు అనుకుంటున్నావు, కానీ నీవు వారిలో ప్రవేశిస్తావా? వారిని నీవు వ్యాపించి ఉంటావా? వాటితో నువ్వు అనుకున్నట్టు పని చేయించగలవా? నీ కొడుకు నీ మాట వింటాడా? పోనీ భార్య వింటుందే? పోనీ ఇల్లు వింటుందే? ఇల్లు ఇల్లు ఇంకో 50 ఏళ్ళు ఉండు కూలకు అంటే ఉంటుందా కూలకుండా? లేదే. దుమ్ము లోపలికి రాకు ఇక్కడే ఉంటానంటే రాకుండా ఉంటుందా? లేదే. నీవు నీ ఇల్లును ఆజ్ఞాపించలేవు,
భార్యను ఆజ్ఞాపించలేవు, పిల్లలను ఆజ్ఞాపించలేవు, బంధువులను ఆజ్ఞాపించలేవు. ఆరామాలు, తటాకాలు, వాపులు వాటిని ప్రవర్తింపచేయలేవు, వాటిలో వ్యాపించి ఉండలేవు, వాటిలో ప్రవేశించలేవు. అందువల్ల గృహ ఆరామ క్షేత్రాదులకు నీవు ఆత్మ కాదు, నిన్ను ఆత్మ అనటానికి వీలు లేదు. అంటే ఏమిటి? ఇంద్రియాలతో ఉన్నటువంటి శరీరం ఒక్కటే, ఆ శరీరంలోనే జీవుడు ప్రవేశించి ఆ శరీరాన్ని నియమిస్తున్నాడు. జీవుడికి ఇది శరీరం, శరీరానికి వాడు, వాడు జీవాత్మ, దానికి అతను ఆత్మ, ఆత్మకు ఇది శరీరము. తాను ఇదివరకు జన్మలో ఆచరించిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించటానికి అనుభవించదగినటువంటి శరీరాన్ని తీసుకొని వస్తాడు ఆత్మ. మనం అప్పుడు ఏ పని చేశామో, దానికి ఎలాంటి ఫలితమో, అనుభవించాలంటే ఎలాంటి శరీరం కావాలో ఆ శరీరం వాడిస్తాడు, అందులోకి వీడు వస్తాడు, ఆ శరీరాన్ని తీసుకొని ప్రవేశిస్తాడు. కర్మఫలానుగుణంగా ఒక శరీరంలో ప్రవేశించి దానిని స్వార్థముగా ప్రవర్తింపచేసి దాన్ని ఉపయోగించుకుంటూ మరణించేంత వరకు దానితోటే ఉంటాడు. ఆత్మ అంతే కదా, మరణించిన తరువాత శరీరాన్ని విడిచిపెట్టిపోతాడు. శరీరం పోదు, ఆత్మే పోతుంది విడిచి, శరీరం ఇక్కడే ఉంటుంది కదా. ఆత్మ పోయిన తరువాత శరీరాన్ని దహనం చేస్తారు. ఆత్మ ఉంటే దహనం చేస్తారా? లేదు కదా. అందువల్ల బతికున్నంత వరకు శరీరంలో వ్యాపించి ప్రవేశించి శాసించి ప్రవర్తింపచేసేది ఆత్మ. బతుకున్నంత వరకు అది అతనికి శరీరము, అతడు దానికి ఆత్మ. విడిపోతే వారెవరో వీరెవరో, ఆ శరీరం ఎక్కడో, ఈ ఆత్మ ఎక్కడో, ఆ సంబంధమే ఉండదు. ఇలా జాగ్రత్తగా మనము చెప్తే దేనిలో ప్రవేశించి దేనిలో వ్యాపించి దేన్ని ధరించి దేన్ని తన అధీనంలో ఉంచుకొని తన ఇష్టానుసారముగా దేన్ని ప్రవర్తింపచేస్తున్నదో అది శరీరము. అలాగే లోపల ప్రవేశించి దానిని ధరించి నియమించి ప్రవర్తింపజేసేటువంటిది ఆత్మ. ఇది శరీర ఆత్మ సంబంధము, ఇది సకల లోక అనుభవ సిద్ధము. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కొందరు శాస్త్రకర్తలు కాస్త మార్చి చెప్పారు లక్షణాన్ని. ఏమని చెప్పారు అంటే, సుఖము దుఃఖము అనుభవించటానికి భోగమునకు ఆశ్రయమైనది శరీరము. దేనితో మనం సుఖదుఖాలు అనుభవిస్తామో, ఏది భోగానికి ఆశ్రయమో దాన్ని శరీరమని కొందరు చెప్పారు. మరికొందరు ఇంద్రియాలకు ఆశ్రయమైది శరీరమని మరికొందరు చెప్పారు. ఇతరుల యొక్క చేష్టలకు ఆశ్రయమై ఉండేది శరీరమని మరికొందరు అన్నారు. ఇలా రకరకాలుగా రకరకాల లక్షణాలు చెప్పారు, కానీ అవన్నీ సరి అయినవి కావు, అవన్నీ సంపూర్ణములు కావు. ఎందుకంటే శరీరం అంటే ఈ లక్షణం కాదెందుకంటున్నాం. ఆత్మ జీవాత్మ పరమాత్మకు శరీరము అన్నాం.